Okay. Life is a gamble, and that's why I'm a gambler. Life, it takes దాని పద్ధతిలో తీసుకెళ్తా ఉంటుంది, మన పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అది తీసుకెళ్లే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం. మంచివాడు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది మీరు నమ్ముతారా? కర్మ సిద్ధాంతాన్ని ఇలాంటి నమ్ముతారా? ఐ డోంట్ నో అండి. నా కర్మ అనేది పెద్దగా నమ్మను. మంచిగా ఉండాలి, ఉంటే ఫస్ట్ మనకి మనశ్శాంతిగా ఉంటుందండి. మంచిగా ఉంటే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, ఐ మీ మైసెల్ఫ్, ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సెల్ఫిష్ అండి. ఇట్లా ఎవరు సెల్ఫిష్ కాదండి? మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి, ఐ లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి. సెల్ఫిష్ మీన్స్ ఒకటికి అన్యాయం చేయకుండా బతికితే చాలు. అదే సెల్ఫిష్నెస్. ఎందుకు? నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎందుకు చేస్తారు అది? అది నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. అలాంటి ప్రతి దాంట్లో సెల్ఫిష్నెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనేనండి అతని జనరాసిటీ ఒక 100 కోట్లు ఇచ్చాడు అతనికి అంటే, అతను నా ప్రకారం గొప్పడు కదా. ఈజ్ ఆల్సో సెల్ఫిష్. అతనికి ఒక సాటిస్ఫాక్షన్. అండ్ పైగా ఇవ్వటంలో ఉన్న ఈజీనెస్ పుచ్చుకోవటంలో ఉండదండి. ఇవ్వడం చాలా ఈజీ, పుచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు, పుచ్చుకోవడం అంటే ప్లీజ్ ప్లీజ్ అనాలి. ఎగ్జాక్ట్లీ. ఆడు ఇస్తాడో లేదో తెలీదు. ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇట్. సో నేను ఐ బిలీవ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు షార్ట్ టైం గబుక్కనే ఎవరి మీద నడిచాను అనుకోండి, నేనే బాధపడతాను రోజంతా. ఆరవపోతే బెటరు, కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది, అది పాస్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ అతను పిలిచి సారీ, కొన్ని సందర్భాలు జరిగినాయి, తప్పు నేను చేసి ఎవరి మీద అరిసి మైక్ తీసుకుని యూనిట్లో ఐఎమ్ సారీ నా తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో అంతవరకు ఎందుకు వెళ్ళటం? అసలు ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. అది అందరూ అనుకునేది అదే, ఎవడు ఏమన్నా వాళ్ళ కోసం నీ కోసం చేస్తున్నా. ఇప్పుడు ఫాదర్ జనరల్గా చాలామంది పిల్లల కోసం మీకోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసు. తొక్కేం కాదు, వాళ్ళ కోసం ఏం కష్టపడలేదు ఎవడు, వాడి కోసమే కష్టపడుతున్నాడు. ఓకే. సీ, హీ వాంట్స్ టు ఎర్న్, హీ వాంట్స్ టు స్పెండ్. పిల్లలకి ఇవ్వాలని తనకి ఆశ, తన పిల్లలు, తన భార్య, అన్నీ తనయే కదా, అంతా సెల్ఫిష్నెస్ఏ కదా. సో ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్ లైక్ దట్. సో దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా సెల్ఫిష్, స్వార్థపరులే. యా, స్వార్థం అంటే ఎస్, అదే వాళ్ళ మనసు ఇన్ వే అంతే కదండి. ఇప్పుడు ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? ఒక నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు అయ్యి నా కోసం. ఇప్పుడు మీ దగ్గర నేను 1 కోటి రూపాయలు ఇచ్చానండి. ఎందుకు ఇచ్చారంటే, పాపం నేను ఫీల్ అయ్యాను, వాళ్ళు బాధపడుతుండే, నేను కదా ఫీల్ అయింది. సో ఏం చెప్పినా ఒక ఐ మీ మైసెల్ఫ్ ఉంటుంది అంట. ఎగ్జాక్ట్. కొత్త పాయింట్ చెప్పారు.